ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కాళింది ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్రాజ్ నుంచి హర్యానాలోని భివాని వెళుతున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్పూర్ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ను ఢీకొట్టింది. అయితే ట్రాక్పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్టు గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. అప్పటికే వేగంగా వస్తున్న రైలు ఆ సిలిండర్ను ఢీకొనడంతో అది పట్టాలకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అదృష్టవశాత్తు దానివల్ల రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయాన్ని లోకో పైలట్ రైల్వే గార్డుకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది. పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్తో పాటు ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను కూడా గుర్తించారు. రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కావాలని వాటిని ట్రాక్పై పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా కాళింది ఎక్స్ప్రెస్ దాదాపు 1/2 గంట పాటు అక్కడే నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదంలో సిలిండర్ రైలు ఇంజిన్లో ఇరుక్కుని ఉండటంతో పేలకుండా ఉండిపోయిందని అధికారులు అన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. అలాగే అకస్మాత్తుగా అత్యవసర బ్రేకులు వేయటం వల్ల రైలు పట్టాలు తప్పే ప్రమాదం కూడా ఉందని, అలా జరిగితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దీని వెనుక పెద్ద కుట్రకోణమే ఉందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలు ఐబీకి అప్పగించారు. గతంలోనూ ఈ తరహా పేలుడు కుట్రలు కొన్ని ప్రాంతాలలో జరిగాయని, లోకో పైలట్ అప్రమత్తంగా ఉండి ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. కొందరు ఆకతాయిలు పనిగట్టుకుని ఇలాంటి తరహా పనులను చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదకర వస్తువులు పట్టాలపై కనిపిస్తే రైల్వే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైల్వే ట్రాక్ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించాక రైలును ముందుకు కదిలించేందుకు అనుమతించారు.